మేడం అయితే మహిళా ప్రభుత్వం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో మహిళల మీద జరిగే అగాయిత్యాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుందని అంటారు ఏ చర్యలు లేవు సార్ ఒక్క చర్య చూపించమని చెప్పండి ఈ రోజు దిశ యాప్ ని తీసుకొచ్చారు దిశ యాప్ లో ఏం జరుగుతున్నాయి భార్య భర్తల గొడవలు భార్య భర్తల సెటిల్మెంట్ జరుగుతున్నాయి అంతే గాని ఒక్క ఆడపిల్లకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఒక్క దాఖలు చూపించమని చెప్పండి సార్ ఒక ఎనకబడిన కులంలో నుంచి ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసినందుకు మేమందరం సంతోషించాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు చాలా బేషు పర్వాలేదని చెప్పని అనుకున్నాం ఈ రోజు హోమ్ మినిస్టర్ సంతకాలకే పరిమితమైంది గాని ఒక్క పని కూడా ఆ అధికారికంగా పరిస్థితి లేదు అన్ని శాఖలు జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖల్లో ఉండే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అతను సంతకం పెట్టమంటే పెట్టడం రమ్మంటే రావటం పొమ్మంటే పోవటం అనే పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ శాఖలు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య చేరి పబ్జి గేమ్లు ఆడుకుంటూ అదే పరిపాలన అనుకుంటున్నాడు తాడేపల్లి నివాసం నుంచి ఏ రోజన్నా బయటకు వచ్చాడా అన్ని బటన్ సిస్టమ్ ప్రతి ఒక్కటి బటన్ సిస్టమ్ పరిపాలన చేస్తున్నాడు అంటే ఈ బటన్ సిస్టమ్ పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉందని అనుకుంటున్నారా ఒక్కరిని చెప్పమని చెప్పని ఉందని ఈ రోజు చదువు సంధ్య లేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు యువత వ్యతిరేకిస్తుంది విద్యార్థులు చిన్న బిడ్డలు ఒక తెలవని బిడ్డలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ముఖ్యమంత్రి మా కొద్దు బాబు మా ఒక స్కూళ్ళని ప్రైవేటీకరణ చేస్తున్నాడు మా కొద్దు మాకు గత ప్రభుత్వాలే నయము చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని అభివృద్ధి చేశాడు మరి 2014లో రాష్ట్ర విడిపోయిన తర్వాత ఒట్టి చేతులతో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు ఈ ఒక అమరావతిలో ఎన్ని బిల్డింగులు కట్టాడు ఎన్ని సంస్థలు కట్టాడు ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న తెలుగు ఉద్యోగులందరినీ కూడా వెళ్ళిపోవాల్సిందే అని చెప్ప నేను డేట్ పెడితే ఆ డేట్ ప్రకారం ఇక్కడ బిల్డింగులు కట్టి ఇక్కడ అభివృద్ధి చేసి ఆ శాఖలన్నీ కూడా ఇక్కడ నుంచి నడపడం జరిగింది ఇక్కడ నుంచే నడిపించాడు ఇక్కడ నుంచే పరిపాలన ఇచ్చాడు ఎంతమంది చేతురుత్తులకి 2014 నుంచి 19 వరకు చేతురుత్తులకు ఒక అభివృద్ధి ఇచ్చాడు సంక్షేమ పథకాలు అందించాడు కులవృత్తుల్ని గౌరవించాడు మహిళల మనోభావాలు నిలబడే విధంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టుకునే విధంగా పొదుపు సంఘాలను ఎంతో బేషక్గా నడిపారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాలలో మహిళలు దాచుకున్న 2000 కోట్ల రూపాయల్ని దిగమింగేశాడు ఈ రోజు దొంగతనం చేశాడు మా మహిళల డబ్బులు దొంగతనం చేశాడు ఒక దొంగను ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో మీరే చెప్పండి మేడం అయితే ఈ ఓటీఎస్ స్కీమ్ అంటూ కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటీఎస్ అండ్ ఓటీసీ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అండ్ వన్ టైం కన్వర్షన్ స్కీమ్ వ్యవసాయ భూముల్లో కనుక నిర్మాణాలు చేపడితే 5% నాలా వసూలు చేయాలి అలాగే 5% ఎక్స్ట్రా కూడా పెనాల్టీ వసూలు చేయాలని అంటూ కూడా ఓటీసీ తీసుకొచ్చారు అంతకుముందు గ్రామాల్లో అయితే 10,000 పట్టణాల్లో అయితే 15,000 కార్పొరేషన్లో అయితే 20,000 ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చారు ఈ రెండు స్కీముల పట్ల మీరే ఉంటారు సార్ ఓటీఎస్ అనే దాని మీద ఇతనికి అసలు ఎటువంటి రైట్స్ లేవు సార్ ఎందుకంటే 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చిన పేదల్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైన ముఖ్యమంత్రులు ఈ ఒక పాలనని తీసుకొచ్చారనమాట ఇంతమంది ముఖ్యమంత్రులు చేయలేని పరిస్థితి ఒక యదో పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు అంటే పేదల దగ్గర ఏ రూపంలో డబ్బులు గుంజాలి అనే ఒక ప్లాన్లు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే చట్ట సలహాదారులు సార్ ఒక చట్ట మీద కూడా డబ్బులు వసూలు చేయాలనే ఈ చట్ట ప్రభుత్వాన్ని ఈ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు పోనిస్తారంటారా మధ్యలోనే వీళ్ళ నడువులు ఎరగొట్టి మూలను కూర్చోబెట్టే రోజులు వచ్చాయి కాబట్టి ఈ ఓటీఎస్ విధానంలో కూడా జనమంతా వ్యతిరేకులు అయ్యారు ఎవరు కూడా కట్టే పరిస్థితుల్లో లేరు కొంతమంది అమాయకులు భయపడిన వాళ్ళకి మేము చైతన్యం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరపున మేము ప్రజల్లోకి పోతున్నాం ఈ ఒక మోసపూరితమైన పరిపాలన గురించి మేము ప్రజలను చైతన్యం చేస్తున్నాం ఈ భయపడొద్దని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనోధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకి అండదండలుగా ఉంటున్నారు ఈ అన్యాయం అయిపోయిన మహిళల కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మా ఒక గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిని చేస్తాం మేమందరివి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ ఒక మంచి తరుణానికి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం త్వరలోనే ఈ ఒక జగన్మోహన్ రెడ్డి అబద్ధాల జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేదానికి అందరం కూడా కంకణం కట్టున్నాం సార్ థ్యాంక్ యూ సార్